సింగరేణి సంస్థ మనుగడ కోసం ఉద్యోగ భద్రత కోసం ప్రతి కార్మికుడు తప్పకుండా 190 మస్టర్లు పూర్తి చేయాలని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సూచించారు. ఆర్జీవన్లో ఉద్యోగుల హాజరు శాతాన్ని పెంచడం కోసం గురువారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గైర్హాజరు అయిన ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై జీఎం ముందుగా గైర్హాజరు అయిన కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రతి మనిషికి కష్టాలు సమస్యలు అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయని వాటిని అధిగమిస్తూ కుటుంబ పోషణకు తప్పకుండా ఉద్యోగం చేయాలని కోరారు. ఉద్యోగుల గైర్హాజరు కారణంగా సంస్థ ప్రొడక్షన్లో అభివృద్ధిలో వెనుకకుపోతుందని కుటుంబ పోషణ ఉద్యోగ భద్రత కోసం ప్రతి కార్మికుడు తప్పకుండా 190 మాస్టర్లు పూర్తి చేయాలని ముఖ్యంగా యువ ఉద్యోగులు చెడు వ్యసనాలకు దురలవాట్లకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాలని డ్యూటీలకు డుమ్మా కొట్టడం మానుకోవాలన్నారు. ఉద్యోగం పొందడం మీకు ఒక వరం లాంటిదని దాని వెనుక మీ తల్లిదండ్రులు పడిన కష్టం దాగి ఉందని వారు పడ్డ కష్టాన్ని వృధా చేయొద్దన్నారు. ఒకప్పుడు బొగ్గు గనుల్లో పనిచేయడం చాలా కష్టతరంగా ఉండేదని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని అంతా మిషనరీలతోనే జరుగుతుందని తెలిపారు. గైర్హాజరు కార్మికులు యాజమాన్యం ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టించి పనిచేసి మీ బంగారు భవిష్యత్తుకు పూలబాటలు వేసుకోవాలని లేదంటే ఉద్యోగ భద్రతను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను ఉదాహరణగా నామట్టు నేను న్యూటెక్లో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు మా అమ్మ ఏది నాకు నిజంగా కాళ్ళొప్పులు బాగుండేవి, నడవచ్చేది కాదు. మా తల్లి బై 5-7 అట్లీస్ట్ నేను మైండ్ మీద ఉండే ఉన్నాను. మార్నింగ్ 4 o'clock వేసి మా అమ్మకు చేయాల్సిన సపర్యలన్నీ చేసి వంట చేసి పెట్టి నేను గుడికి వచ్చాను. 7:15 సమస్యలు ఉండకుండా ఎవరు ఉండరు, కానీ దాన్ని ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని సావధానంగా యాక్సెప్ట్ చేసి ఆ ప్రయత్నం చేసినప్పుడే మనకు అది సమస్య అనిపించదు, దాన్ని మనం హ్యాపీగా చేస్తాం. సముచిత గౌరవం ఏదైతే పొందాలో అది మీరు పొందమని చేస్తాం. అయితే మనం చేస్తున్న తప్పులనేమో మనం చేస్తున్న ప్రవర్తన వల్ల మన ఆలోచన విధానం వల్ల మనం మన పిల్లల్ని భార్యను ఇబ్బంది పెడతా ఉన్నాం. పాపం తల్లి ఎక్కడి నుంచో ఎవరో ఇంట్లో పుట్టి పెరిగి మీ ఇంటికి వచ్చింది. ముఖ్యంగా భార్యను మంచి చూసుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడే కుటుంబం కానీ కుటుంబం బాగుంటుంది. తర్వాత మీకు ఉద్యోగించిన తల్లిదండ్రులను అత్తమామలు మీకు దేవుడు ఎక్కడ వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు. తల్లిదండ్రులు అత్తమామలు సరిగా చూసుకున్నప్పుడు పిల్లలను సరిగా చూసుకున్నప్పుడే ఈ జన్మకు వ్యక్తిత్వానికి ఒక ఉద్యమం ఉంటుంది, లేకుంటే చాలా చాలా దానికి విలువ లేకపోతుంది. ఇవన్నీ సాధించాలంటే ఫస్ట్ తిండికి పైసలు కావాలి. తిండికి పైసలు కావాలంటే రెగ్యులేటర్ ఒక ఇంపార్టెంట్. దానివల్ల ఏమైతుందంటే మీరు సొసైటీలో సమాజంలో సముచిత గౌరవం పొందుతారు. మీ పిల్లలు కానీ భార్య కానీ వాళ్ళు కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటారు, మీ కుటుంబం బాగుంటుంది. ఎప్పుడైతే ఒక్కొక్క ఎంప్లాయీ కనుక బాగుండాలనుకో ఆటోమేటిక్గా కంపెనీ కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఆర్చీవన్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్రావు, సీఎంఓఐ ట్రెజరర్ శ్రవణ్ కుమార్, SO2 జీఎం రామ్మోహన్, డీజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ నామా సుమన్, వర్క్స్టాఫ్ డీజీఎం మదన్ మోహన్, పర్సనల్ మేనేజర్ బంగారు సారంగపాణి, సీనియర్ పర్సనల్ మేనేజర్ అని నరేన్ చక్రవర్తి, అన్ని గన్నుల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరి కని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH, పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు.
24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమ రెడ్డి బిడిఎస్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్ళకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్ళకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని. 7660044330, 8142789678, 9010977664.